స్వామి అయితే ఈరోజు వస్తానని చెప్పాను కదా నిన్నైతే, అందుకోసం అయితే ఈరోజు స్వామి అయితే వచ్చేసాడు. పొద్దున్నే 6 ఇంటికల్లా వచ్చాడు. కాకపోతే నేను ఇంట్లో పనులు మొత్తం చేసుకొని మొత్తం రెడీ చేసుకొని ఉంచుకునేకల్లా 7 అయింది టైం. స్వామి వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ చేసేకల్లా మొత్తం కూడా పొంగలి కూడా చేసి ఇచ్చాను స్వామికి అయితే. ఇంకా స్వామి అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ చేస్తే చేయటమే, మిగిలిన పూజ అయితే చేయటమే, ఇంకా ఇంకేం పని లేదు. ఆ పూజ చేసి పలహారం పంచాలి. ఇంకా స్వామి అయితే మొత్తం కూడా రెడీ చేసుకున్నాడు పూజ సామాను మొత్తం కూడా. నేనైతే పొంగలి అవి మొత్తం కూడా చేసి ఇచ్చాను. మా జయగాడు అయితే కొబ్బరికాయ కొట్టాలని అప్పటికప్పుడు నీళ్లు పోసుకొని వచ్చాడు స్నానం, లేకపోతే పొద్దున కానీ పోసుకోరా అని చెప్పాను. పోసుకోమని చెప్తే కాదు నాకు సరిపడుతుంది నాకు సరిపడుతుందని ఏడిశాడు నా ముందు. ఇంకా సరే అని మనకుండా ఉన్నా. ఇంకా స్వామి వచ్చాకల్లా ఎమ్మటే పోసుకున్నాడు. స్వామి అంటే భలే భయం, అట్టాగే ప్రేమ కూడా స్వామి అంటే. స్వామి కనపడపోతే మాత్రం ఇంకా ఏడుస్తూ ఉంటారు, కనిపడితేమో భయం. బా ఇవాళ ఏందో తొందరగా భలే ఉంది నీట్గా ఏందమ్మా? ఏందా శుభ్రం చేసి ఏదైనా ఉంటుంది. నిందాక మీరు పూలేసి పొంగలేసి ఆ మొత్తం కూడా ఎట్టాగంటే అట్ట వేశారు. స్వామి వెళ్ళినాక ఇంకా స్వామి అయితే వెళ్ళాడు గుడికాడికి, అయ్యప్ప స్వామి గుడికాడికి అయితే వెళ్ళాడు. పూజ అంతా అయిపోయింది, ప్రసాదం మొత్తం కూడా పంచేసాము. అందుకోసం ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ తుడుచుకొని 3 డబ్బా కొంచెం మిగిలిందా? అదే ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే అయ్యి అదే ఇక్కడ నుండే ఇక పట్టాలి. మొత్తం తీసుకుని వెళ్ళాడు స్వామి. ఇంకొన్ని పట్టాలి ఇంకా ఈ మొత్తం తుడుచుకుంటే పని ఉంటుంది. వంట చేయాలి మళ్ళీ. వంట కూడా చేయాలా? వంట గదిలో ఎలా చేశారు చూస్తా? ఏం చేయలేదు ఇంకా. అయితే అయిపోయింది. స్వామి విష్ణు అయితే సెంటర్కి వెళ్ళాడు. రాగానే ఏదో ఒకటి పనులు ఉంటాయి స్వామికి విష్ణుకి. స్వామి స్వామి అనే గబక్కన వస్తుంది నాకైతే. ఈరోజైతే మా ఇంట్లో పప్పు ఇట పప్పు అయితే చేశాను నేను. టమాటా పప్పు, అప్పడాలు, టమాటా పచ్చడి. ఎందుకంటే టమాటా చట్నీ అన్నా పప్పు అన్నా కానీ విష్ణుకి చాలా బాగా తింటాడు ఎక్కువ. ఇంకే కూరలు చేసినా కానీ ఆ మాత్రం తినేసి కొద్ది కొద్దిగా తినేసి వెళ్ళి వస్తాడు. ఇంకా మా జయగాడు చిన్నగాడు అయితే తినేశారు, ఇంకా మిగిలిచ్చారు వద్దని. ఏమరా బాగుందా పప్పు? ఏంది ఎలా ఉన్నా? ఏం నాన్న సెంటర్కి తీసుకుని వెళ్ళలేదనా? వెళ్ళినా కానీ ఎండకి తిరగటమే కానీ ఏం పని లేదు. ఏందమ్మా అబ్బనా? అబ్బ సెంటర్కి వెళ్ళి వస్తాడు. అడ్డుగాడు చెప్పిన మాట వింటాడు. చంగలో కూర్చోమంటే చంగలో కూర్చుంటాడు, అక్కడైనా కూర్చోమంటే కూర్చుంటాడు. ఇప్పుడే అయింది పనులన్నీ కూడా. పనులు అయ్యాకల్లా ఇంకా లేట్ అయింది. లేదు పని అయితే ఇప్పుడు అయ్యాకల్లా వంట కూడా కరగంట కిందే అయింది. ఇప్పుడే కూర్చుందామలే అనుకున్నా. ఇంకా విష్ణు ఏమో ఇప్పుడే వచ్చి సెంటర్కి వెళ్ళాలి సిరి నేను వెళ్ళి వస్తానన్నాడు. ఈయన కూడా ఆడుకుంటున్నాడు వాళ్ళతో పాటు. గుద్దబాగు పూజ అయిపోయింది, పలహారం పంచేది అయితే నేను అయితే వీడియో తీయలేదు. అది కాకుండా రాత్రి అయితే ఎచ్చాలకని సెంటర్కి అయితే వెళ్ళాను. అప్పుడు కూడా సెల్ అయితే మర్చిపోయి వెళ్ళా ఇంటికాడ. సెల్ మర్చిపోయి వెళ్ళి ఇంకా ఎచ్చలైతే దేవుడి ఎచ్చల మొత్తం కూడా తెచ్చేసాను. తెచ్చి రెడీగా పెట్టేకల్లా మొత్తం కూడా విష్ణు స్వామి వచ్చి అప్పుడు పొంగలి చేయమన్నాడు. ఇంకా స్వామి వచ్చినాక నేనైతే పొంగలి చేసి పక్కన పెట్టేశాను. స్వామి అయితే పూజ చేసి పీఠం మొత్తం తీసేసి ఇంకా లోపల ఇంకా అయ్యప్ప గుడిలో ఇచ్చేసి వచ్చాడు. మొత్తం కూడా క్లీన్ చేశాను ఇల్లంతా కూడా శుభ్రంగా మొత్తం తుడుచుకొని ఇల్లంతా మళ్ళీ బట్టలు ఉతుక్కొని ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసుకొని పిల్లలకి స్నానం చేపించి మళ్ళీ నేను వంట చేసాకల్లా ఈ టైం అయింది. అంతా కూడా పోతుంది ఇళ్ళకి అరిసి అరిసి అయితే. ఈడు ఒక్క లడ్డుగాడే ఎవరికాడైనా ఉందమంటే కాసేపు ఏడ్చినా కానీ సైలెంట్గా ఉంటాడు పాప కదరా. ఇంకా వాడున్నాడు ఇంకా సెలవులు ఇచ్చాకల్లా గోల గోల చేస్తున్నాడు ఈ మధ్యలో. అరే ఫ్యాన్ ఆపన్నాను కానీ నీకు ఫ్యాన్ ఆపురా, ఇంకా మొత్తం సరిపోయిద్ది ఆరింద్రా బండ అని చెప్పాను కానీ నీకు. ఫ్యాన్ ఆఫ్ ఆఫ్ ఫ్యాను రాత్రి తెచ్చాను కానీ నీకు. గోల గోల చేస్తున్నావు మళ్ళీ, నీకు నిండా రాదు. అమ్మా 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 నీలా.
గమ్మే అది కళ్ళు కాను రావట్లేదా నీకు? రాత్రి అయితే తెచ్చిన వస్తువులు చిన్నగాడికి పౌడర్ రాసేది అయిపోయింది, అది కా పాడైపోయిందని ఇంకోటి తెచ్చాను జడది. ఈ మొత్తం తెచ్చుకున్న చిన్న చిన్న వస్తువులు నేనైతే నీకే నీకే అంటున్నా. అది ఎవరికి? నాకే. అది ఎవరికి? అందరికి. ఇది లడ్డు గాడికి. నీకు కూడానా? ఎవరికి? సరే ప్రసాదం అయితే ఐదు డబ్బాలు అయితే తెచ్చాడు స్వామి అయితే విష్ణు. తెచ్చాకల్లా మూడు డబ్బాలు అయితే పనిచేసాం, రెండు డబ్బాలు ఉన్నాయి ఎందుకంటే మా బావోళ్ళు ఉన్నారు, మా అత్తోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఇంట్లో వాళ్లే కదా, ఇంకా పలహారంలో ఇస్తే తిన్నారు కాకపోతే కొద్దిగా పంపిద్దాంలే అని ఉంచాను నేనైతే. పొంగలి చేశాను కానీ ఇదిగో రే జాలుపు పట్టింది తినబాకరా అంటే వాడు చూడు ఎట్టా. రే ఏంది ఎక్కడికి ఎక్కుతున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? వద్దులే అవసరం లేదు. జలుపు పట్టిద్దిరా తినబాకంట్రా అంటే తిన్నారుగా బాగా. ఎక్సర్సైజ్ చేసే కాదురా పొంగలి. నువ్వు కూడా తిన్నావు బాగా చిన్న. బాగుందా? నువ్వేంది పప్పు వేసుకొని తింటున్నా? పచ్చడి తినకూడదు కదా, నీకేసానా? తిను అమ్మా. అన్న కాదు అది, అన్నమా. అది వద్ద అట్టు కావాలా? తిను కాదా చేయగ జే తినేసి గబగబ నాన్నకు అడిగెళ్ళండి. సరేనా చిన్న? లడ్డు ఏంది నీకు? అందులో కూర్చోబెడితే నాకు పనులు చేసుకోవాలి కదా, లేకపోతే ఏడుస్తూ ఉంటా. ఇటు గిన్నెలు కడగాలి, వంట చేయాలి, మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఏంద్రా తినేస్తారు బయటికి వెళ్తారు, ఇంకా తినేది బయటికి వెళ్తారు, పని అంతా నా మీద పడేది. మళ్ళీ నువ్వు అరిపేయటం కుక్క.